नमस्ते एलआरटी न्यूज़ को स्वागत। పేదలను అడ్డంగా దోచుకుంటూ ప్రభుత్వాలను మోసం చేస్తున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడమే కేంద్ర ప్రభుత్వ విధానమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు బండి సంజయ్ పేర్కొన్నారు. గురువారం రోజున వేమలవాడ పట్టణంలో జరిగిన దివ్యాంగుల ఉపకరణాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలను దోచుకుని వేలాది కోట్ల రూపాయల అక్రమ సంపాదనకు పాల్పడ్డ వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటుంటే రాజకీయ నాయకుల జోక్యం ఎందుకు అని బండి సంజయ్ ఈ సందర్భంగా ప్రశ్నించారు. వేములవాడ పట్టణంలో గురువారం రోజున జరిగిన దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దాదాపు 3 కోట్ల 50 లక్షల రూపాయల విలువైన ఉపకరణాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పేదలకు పక్షపాతిగా ఉంటుందని, ప్రజలను అడ్డంగా దోచుకున్న వారిపైన అధికారులు స్పందించడం వారి నిజాయితీకి నిదర్శనమని పేర్కొన్నారు. ఫిర్యాదులు అందితే అన్ని విషయాలపై ఆధారాలతో సహా వాటిపై స్పందించి తనిఖీ చేయవలసిన బాధ్యత అధికారులపై ఉంటుందని, ఫిర్యాదులు వస్తే అడ్డగుడుతగా విమర్శిస్తున్న నాయకులే సమాధానం చెప్పాలని, తనిఖీలు చేయడానికి కూడా అడ్డుకోవడం ఎందుకు అని ఆయన సందర్భంగా ప్రశ్నించారు. అధికారులకు పార్టీలతో సంబంధం ఉండదని, ఇది కూడా తెలియకుండా అధికార పార్టీ టీఆర్ఎస్ నేతలు మాట్లాడడం విడ్డూరంగా ఉంది అని పేర్కొంటూ దొంగ దొంగ అంటే భుజాలు తడుపుకుంటున్నట్లుగా అధికార పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారని సందర్భంగా పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థపై బీజేపీకి పూర్తి స్థాయిలో నమ్మకం ఉందని, కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్ని రకాల అక్రమాలను అడ్డుకోవడానికే పూనుకుంది అని పేర్కొన్నారు. అంతేకాకుండా పోడు భూముల వ్యవహారంలో అధికారులకు ప్రజలకు మధ్య చిచ్చు పెట్టిస్తున్న రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్రంగా విచ్చుకుపడ్డారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ హత్య ప్రభుత్వం చేసిందే అని సందర్భంగా పేర్కొంటూ పూర్తిగా ప్రభుత్వం యొక్క బాధ్యత వహించాలని, ఉప ఎన్నికల్లో పోడు భూములను పరిష్కరిస్తామని మాయమాటలు చెప్పిన ముఖ్యమంత్రి వారిని వంచనకు గురి చేశారని సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణతో పాటు స్థానిక నేతలు పలువురు దివ్యాంగులు హాజరయ్యారు. సమాజంలో అందరికి సమాన స్థాయి అనేది ఆలోచన చెప్తారు, కానీ వారు నిజంగా ఆ స్థాయి కనిపిస్తున్నాం అని చెప్పి ఎవరిని వారు ఆత్మహత్య జీవితంలో ఏదో గొప్ప కార్యం చేయడం కాదు. వారు ఇంత పెద్ద కార్యక్రమాలను ఏర్పడిస్తారు. మంచిగా ఉన్నప్పుడు మానవుడిగా ఉండేటువంటి అవకాశం ఆ ప్రభుత్వం కూడా ఇచ్చినప్పుడు తోటి మానవుని తోటి దివ్యాంగ సోదరు సోదరుడు కానీ వృద్ధులు కానీ నేను ఇచ్చే జీవితంలో ఈ సేవ చేసిన ఈ విధంగా ఆదుకోవాలని చెప్పి ఒక ఆలోచన అవసరం అనేది సందర్భాన్ని గుర్తు చేసుకోవాలి. అందుకే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తప్పకుండా ఆయా రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ఈ దేశంలో దివ్యాంగ సోదరు సోదరులకు ఏ రకంగా కార్యం కావాలి ఇబ్బంది పడదు. ఒక అవసరం తెలిసిన వ్యక్తిగా నరేంద్ర మోడీ గారు తెలిసిన వ్యక్తి కాబట్టి ఆ పేద ప్రభుత్వానికి ప్రధానమంత్రి అయ్యింది కాబట్టి పేదల బాధ తెలుసుకోవాలి. తప్పకుండా ప్రత్యేకంగా అనేక సదుపాయాలు అనేక సంక్షేమ పథకాలు వల్ల తన కోసం అందిస్తున్న విషయాన్ని దానిలో భాగంగా ఈరోజు ఏడీపీ అయ్యో అదేవిధంగా రాష్ట్రీయ సర్వశ్రీ వయోశ్రీ రాష్ట్రీయ వయోశ్రీ యోజన పథకం కింద ఈరోజు దాదాపు 2,32,42,000 రూపాయలతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన దివ్యాంగ సోదర సోదరులకు దాదాపు వయోవృద్ధులకు ఈ పరికరాలను పంపిణీ కార్యక్రమం చేపడుతుంది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో 40,000 రూపాయలు సీఎస్ఆర్ ట్రాన్స్ఫర్ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న పోడు భూముల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, అంతేకాకుండా ధరణి పోర్టల్ను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ టీపీసీసీ పిలుపు మేరకు గురువారం రోజున వేములవాడ తహసీల్దార్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ శ్రేణులు ఆధ్వర్యంలో ధర్నా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా టీపీసీసీ కార్యదర్శి వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పోడు భూముల సమస్యకు పరిష్కారం చూపుతామని లేనిపోని హామీలు ఇచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు పోలీసులకు గిరిజనులకు మధ్య చిచ్చు పెట్టిందని, దీనిలో భాగంగానే ఓ ఫారెస్ట్ రేంజ్ అధికారి కూడా హత్యకు గురవడం ఎంతో విస్మయాన్ని కలగజేసిందని పేర్కొన్నారు. అంతేకాకుండా తప్పుల తడకగా మారి ప్రజలను పూర్తిగా వంచన గురి చేస్తున్న ధరణి పోర్టల్ను పూర్తిగా రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేస్తూ వీటిని రద్దు చేసే వరకు కాంగ్రెస్ పార్టీ రైతుల తరఫున పోరాటం చేస్తుంది అని పేర్కొన్నారు.
कार्यक्रम में आदि श्रीनिवास वेंट भीमरवाड पट्टण कांग्रेस अध्यक्षुलु सागरम वेंकटस्वामी नेतल चंद्रगिरि श्रीनिवास गौड मुड़के चंद्रशेखर चिलका रमेश संगे स्वामी यादव पात सत्यलक्ष्मी तोट लहरी तदितरुलु उन्नारु कांग्रेस पार्टी निरसन कार्यक्रम रिप्रजेंटे प्रदेश कांग्रेस कमिटी पील मेरे को रैत पक्षा मैं निरसन व्यक्तम प्रधानमंत्री गिरीजन संबंधी फोन बोर्ड कटना पटाइवाल धरणी वेबसाइट वाल नष्ट रईता आदको धरने रद्द रैत लक्ष रूपये रूप रुणमाफी इंका अमल रुणमाफी चेयर रैत संबंधी धाएं को केन्द्र नल रोजल उ दाने వెంటనే వేగవంతం చేసి అధిక దూకం వేయకుండా చూడాలని చెప్పడం మా కాంగ్రెస్ పార్టీ పక్షాన నిరసన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళకు కూడా అధికారాలు ఇవ్వాలని చెప్పారు. వాళ్ళకి అధికారాలు లేవు. జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! ఈరోజు వేములవాడ పట్టణంలో రాష్ట్ర పిసిసి పిలుపు మేరకు కాన్సెన్స్ ఇచ్చారు ఆది శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇలా ఎంఆర్ఆర్ ఆఫీసులో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇలా ఒక విధంగా చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ధరణీ వ్యవస్థ పెట్టి ఇలా 20 ఏళ్ల సొంది 30 ఏళ్ల సొంది చేసుకున్న భూములు కూడా లాక్కునే పరిస్థితిలో ఇలా ధరణీ ఉంది కాబట్టి ఆ ధరణీ రద్దు చేయమని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరిగింది. ఇంకొక విషయం ఇలా పోడు భూములు ఆదివాసులు అక్కడ చేసుకొని బతుంటే 2004లో జీవో తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంచితే 2018లో వీళ్ళు ఏది దాన్ని రద్దు చేసి ఇలా పోడు భూములను కూడా ఆక్రమించుకొని ఇలా రాష్ట్ర ప్రభుత్వం అమ్ముకునే పరిస్థితిలో ఇలా ఉన్నది. కాబట్టి అది తీసివాసి ఆదివాసులను ఆదుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది అని కూడా మనవి చేస్తున్నాం. ఇలాగా ఎన్నో అవకతవకలు చేసి ఇలా పోడు భూములను గుంజుకొని అమ్ముకునే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి అది రద్దు చేయాల్సిన అవసరం ఉంది అని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు కౌలు రౌతులను కూడా అనాయుధంగా ఇలా నానా గోసలు పెట్టే పరిస్థితి ఇలా పెద్దలు చెప్పినట్టు ఇలా నెల రోజుల సొంది కుప్పలు పెడితే కూడా దానిలో తూకం వేసి 5 కిలోలు 10 కిలోలు తీసి ఇలా దోపకం చేసే పరిస్థితి ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రజానీకాన్ని ఆదుకోవాలని కోరుచున్నాం. లేని పక్షంలో మన రాష్ట్ర అధ్యక్షులు చెప్పడం జరిగింది ప్రభుత్వం రాగానే ఇవన్నీ రద్దు చేసి ప్రజానీకాన్ని కాపాడతామని కూడా ముందంజలో ఉంటుంది అని కాంగ్రెస్ పార్టీ అని చెప్పడం కూడా జరిగింది అని మనవి చేస్తున్నాం. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ఎంఆర్ఓ కార్యాలయాల ఎదుట రైతు సమస్యలపైన నిరసన కార్యక్రమాలు పిలిపించిన క్రమంలో వేముల నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో కూడా నిరసనలు జరుగుతూ ఉన్నాయి. వేముల పట్టణంలో వేముల పట్టణ అర్బన్ రూరల్ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో మా యొక్క నిరసన కార్యక్రమాన్ని రైతుల పక్షాన ప్రజల పక్షాన నిర్వహించి ఎంఆర్ఓ వరకు ఒక మెమోరండం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ధాన్యపు కొనుగోలు కేంద్రాల్లో గత 40 రోజులుగా ఉన్నటువంటి వడ్లను యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయాలని చెప్పని ఓ సెంటర్లో బార్దాన్ కొరతని ఓ సెంటర్ లారీలు రావడం లేదని రైతులందరూ కూడా గగ్గోలు పడుతున్నా 42.5 కిలోలు జోగుతున్నారు 43 కుళ్ళలు జోగుతున్నారు. అధికంగా ఒక్కొక్క క్వింటాల్కు 100 రూపాయల పైచీలకు ఈరోజు నష్టపోతున్న రైతును వెంటనే ఆదుకోవాలని కుడి చేత్తో రైతు బంధు ఇచ్చి అధిక తూకంతో ఎడమ చేత్తో డబ్బును తీసుకుంటున్న వైరాన్ని తప్పబడుతూ ఈరోజు నారుమళ్ళు మళ్ళీ కొత్త వ్యవసాయం చేయడం కోసం రైతు వేసే క్రమంలో ధాన్యపు కొనుగోలు కేంద్రాలు ఇంకెన్ని రోజులు ఉండాలని చెప్పని సూటిగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ రెండోది గిరిజన రైతులకు పోడు భూములకు వెంటనే పట్టాలు ఇవ్వాలని వర్షాకాలం వచ్చింది సేద్యం చేసుకుందామంటే అటవీ శాఖ అధికారులతోటి పోడు భూములపైన తరతరాల నుంచి సేద్యం చేసుకున్నటువంటి గిరిజన రైతులు ఇబ్బంది పెట్టడం సరికాదు. వెంటనే ఆ పోడు భూములకు గిరిజన రైతులకు ఆ అటవీ భూములు నమ్ముకున్న వారికి పట్టాలు ఇవ్వాలని చెప్పని
ధరణి పేరిట ఈరోజు రైతులను ఇబ్బంది పెడుతున్న సందర్భంలో ఈరోజు కౌలు రైతు కాలం తీసేసిండ్రు కబ్జా కాలం తీసేసి ధరణిలో తమ ఇష్టానుసారంగా అధికారానికి సంబంధించిన వారికి నేతలకు ఉపయోగపడే విధంగా ఏదైతే కేసీఆర్ మానసిక పుత్రికగా ధరణి వచ్చిందో దాన్ని మేము రద్దు చేయని చెప్పని డిమాండ్ చేస్తూ ఉన్నాం పాత పద్ధతిలోనే మరి కొనుగోలు అమ్మకాలు రిజిస్ట్రేషన్ జరగాలి మరి ఏ భూమి ఏ రైతుదో ఆ రైతుకే చెందాలని చెప్పినటువంటి కార్యక్రమం ఈ విధంగా రైతు సంబంధించిన పలు సమస్యలపైన లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి రుణమాఫీ చేయని దాన్ని కూడా వెంటనే ఆ రైతుకు లక్ష రూపాయలు రుణమాఫీ చేయాలని చెప్పని రైతుకు సంబంధించిన సమస్యలపైన ఈరోజు మండల కేంద్రాల్లో ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర మా నిరసన కార్యక్రమాన్ని తెలియపి మా యొక్క వినతి పత్రం ఇవ్వడం జరిగింది 30వ తేదీన నియోజకవర్గ కేంద్రాల్లో మా నిరసన వ్యక్తం చేస్తాం 5వ తేదీన జిల్లా కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ పక్షాన చేస్తున్న మాట సందర్భం చెప్తూ ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం మరోవైపు కేంద్ర ప్రభుత్వం కావాలనే గిల్లి గజ్జాలు పెట్టుకొని ఈరోజు ప్రజలను వాళ్ళ వైపు తిప్పుకుంటున్న వైనాన్ని ప్రజలు మేధావులు గమనించమని కోరుతున్నాం ప్రజల అభివృద్ధిని ఈ తెలంగాణ అభివృద్ధిని మరిచి ఇరు పార్టీల కింద కూడా గతంలో కొనుగోలు కేంద్రాల అంశంలో రోడ్ల మీద ఎక్కిన వైనాన్ని గమనించండి ఇప్పుడు కూడా ఓ సిట్టు దాడులని ఈడీ దాడులని తప్పు చేసినటువంటి ఇరు పార్టీలు కూడా ఒకరిపై ఒకరు దుమ్మెత్తుకు పోస్తున్న వైనాన్ని గమనించి రాబో రోజుల్లో ఈ రెండు పార్టీలకు కూడా తగిన రీతిలో బుద్ధి చెప్పడానికి ప్రజలందరూ కూడా మేధావులందరూ కూడా సమాయత్తం కావాలని చెప్పండి కాంగ్రెస్ పార్టీ పక్షాన మా పక్షాన పిలుపునిస్తా ఉన్నామన్న మాట సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం తప్పుల తడకగా మారిన ధరణి పోర్టల్ను వెంటనే పూర్తిగా రద్దు చేయడంతో పాటు రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బోయినపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట గురువారం రోజున నిరసన కార్యక్రమం చేపట్టారు కార్యక్రమానికి హాజరైన చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మేడిపల్లి సత్యం మాట్లాడుతూ రైతులతో పాటు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న ధరణి పోర్టల్ను వెంటనే రద్దు చేయాలని ఆయన కోరారు టీపీసీసీ పిలుపు మేరకు గురువారం రోజున తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి మద్దతుగా అనేక చోట్ల నిరసన కార్యక్రమాలు చేపట్టింది కాంగ్రెస్ పార్టీ దీంట్లో భాగంగా బోయినపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో రైతులు కాంగ్రెస్ నేతలతో కలిసి నిరసన వ్యక్తం చేసిన అనంతరం స్థానిక తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు అనంతరం మేడిపల్లి సత్యం మాట్లాడుతూ 2014 ఎన్నికలలో రైతులకు ఇచ్చిన హామీ మేరకు 1 లక్ష రూపాయల రుణమాఫీ ఒకేసారి కాకుండా 6 విడతల్లో చేయడం వల్ల రైతుల వడ్డీలకు ఇప్పుడు సరిపోవడం లేదని 2018 ఎన్నికల్లో రుణమాఫీ ఇచ్చి 4 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు అనేక రకాల నష్టాలకు గురవుతున్నా సరియైన విచారణ జరపకుండా వారికి పరిహారం అందజేయకుండా చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తుందని వెంటనే వీటిపై దృష్టి సారించాలని కోరారు కార్యక్రమంలో బీసీసీఎల్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పూసార్ రవీందర్ కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు వన్నెల రామారెడ్డి మాజీ జెడ్పీటీసీ పుల్ లక్ష్మీపతి గౌడ్ తొడగొండ ఎంపీటీ సభ్యులు ఉయ్యాల శ్రీనివాస్ గౌడ్ తో పాటు కాంగ్రెస్ నేతలు బోయిని ఎల్ఎస్ ఎండి బాబు హుస్సేన్ అనుల హరికృష్ణ నాగరాజు లచ్చయ్య తదితరులు ఉన్నారు ధరణి అని కొత్త అసలు రైతులకు సమస్యలు ధరణి వెబ్సైట్ తోటే ఎక్కువ ప్రారంభమైంది అసలు ధరణి వెబ్సైట్లు లేక ముందు అంతకుముందు కాంగ్రెస్ హయాంలా సిసిఎల్ ఇమ్మీడియట్గా ఆ ధరణి పోర్టల్ రద్దు చేయాలని చెప్పి డిమాండ్ తోటి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఒక ఆందోళన కార్యక్రమం చేపట్టింది ఈ ఆందోళన కార్యక్రమంలో అక్కడ లోకల్ ఎంఆర్ఓ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ నివేదిక ఇవ్వడానికి ఇమ్మీడియట్గా ఈ ధరణి పోర్టల్ తక్షణం రద్దు చేయాలి ఇంకోటి ఏంటంటే 2018 ఎన్నికల సమయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ప్రతి రైతుకు 1 లక్ష రూపాయల రుణమాఫీ చేస్తారని ఒక హామీ ఇచ్చింది ఇప్పుడు 4 సంవత్సరాలు అయింది ఇంతవరకు రుణమాఫీ కాదు 1 లక్ష రూపాయల రుణమాఫీ కూడా తక్షణం అమలు చేయాలని చెప్పి మీ ద్వారా వినిపిస్తుంది ఇంకోటి ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ఇది ప్రతిపక్షాలు రైతులు ఎంత చెప్పినా కూడా ప్రతి 40 కిలోల సంచికి ఎక్స్ట్రా 2.5 కిలోలు చూస్తున్నారు మీరు ఏ ప్యాడి చెప్పకుండా మీరు పర్సనల్గా విజిట్ చేయండి 2.5 కిలోలు ఎక్స్ట్రా చూస్తున్నారు ఇది ఎవరు ఎవరింటికి వస్తుంది ఎవరు తింటుంది అధికారులు తింటుందా
రాజకీయ నాయకులు తింటుర్రా, రైస్ మిల్లర్లు తింటుర్రా, లేకపోతే అందరు సిండికేట్ అయి పంచుకుంటున్నా. మీరు ఒకసారి కత్తి సెంటర్ మానిటర్ చేయండి. ఇవన్నీ డిమాండ్లు, ఎందుకంటే రైతులకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంది. రైతులు ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని మీ దృష్టి తీసుకొచ్చి తక్షణం వీటిని షార్ట్అవుట్ చేయాలని చెప్పి నేను రిప్లై చేస్తున్నాను. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజల సంక్షేమం కోసం పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్రావు పేర్కొన్నారు. గురువారం రోజున ముస్తాబాద్ మండలంలోని పలు గ్రామాలలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని శరత్రావు చేతుల మీదుగా నిర్వహించారు. దేశంలో ఏ రాష్ట్రం ప్రవేశపెట్టని పథకాలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు అందజేసి వారికి అండగా ఉంటున్నారని ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్రావు జడ్పీటీసీ గుండం నర్సయ్యలు పేర్కొన్నారు. ఆడబిడ్డల పెళ్లి సందర్భంగా వారికి అండగా కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి లక్ష రూపాయల కానుకగా అందజేస్తున్న ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుంది అని పేర్కొన్నారు. గురువారం రోజున ముస్తాబాద్ మండలంలోని తెర్లమద్ది, బందన్కల్, వెంకట్రావుపల్లి, మోయినకుంట, మద్దికుంట, చీకోడు, చిప్పలపల్లి, గోపాలపల్లి తదితర గ్రామాలకు చెందిన 25 మంది లబ్ధిదారులకు వారి ఇంటికి వెళ్లి మరీ చెక్కులను అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జడ్పీటీసీ గుండం నర్సయ్యతో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ శీలం జానాభాయ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు సురేందర్రావులు హాజరయ్యారు. కార్యక్రమంలో వీరితో పాటు అగ్రహారం లక్ష్మణ్, కల్వకుంట్ల వనజ, చల్లపల్లి రచిత, తాడేపు జ్యోతి, నరేష్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొమ్మాట రాజమల్లు, ఎంపీటీసీతో పాటు టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు నాగరాజు, రాజలింగం, అనిల్ తదితరులు ఉన్నారు. నామాపూర్ గ్రామంలో 2 కళ్యాణలక్ష్మి చెక్కులు రావడం జరిగింది. భాగ్యమ్మ అలాగనే స్వప్న గారికి వీళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మండలంలో ఈ నెలలో దాదాపు 50 చెక్కులు వచ్చినాయి. ఇవాళ పొద్దున నుంచి తెర్లమద్ది, బందనకల్, వెంకట్రావుపల్లి, మోయినకుంట, మద్దికుంట, చీకోడు, చిప్పలపల్లి, గోపాలపల్లి ఇప్పుడు నామాపూర్లు ఇవ్వడం జరిగింది. ఒక అద్భుతమైన ఆలోచన ముఖ్యమంత్రి గారి నుంచి వచ్చింది ఈ కళ్యాణలక్ష్మి పథకం. ముఖ్యమంత్రి గారికి బాగా ఇష్టమైన పథకం ఇది. ఇలా భాగ్యమ్మ చెప్తుంది గారి నుంచి వచ్చింది ఈ కళ్యాణలక్ష్మి పథకం. ముఖ్యమంత్రి గారికి బాగా ఇష్టమైన పథకం ఇది. ఇలా భాగ్యమ్మ చెప్తుంది, ఇలా మాకు ఈ 100,000 రూపాయలు ఎంతో ధైర్యం, నా బిడ్డకు తండ్రి లేడు, మాకు ఒక ధైర్యం ఒక తండ్రి లెక్క చేసిందంటే కూడా నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి కూడా ఇట్లాంటి ఆలోచన లేదు. ఈ రాష్ట్రంలో తెలంగాణ తప్ప భారతదేశంలో ఒక తెలంగాణ రాష్ట్రం తప్ప ఎక్కడ కూడా లేదు. 29 రాష్ట్రాలు మనది. ఇవాళ వాళ్ళకు 1,00,000 రూపాయలు మేము ఉన్నామనే ధీమా. ఇలా కేసీఆర్ గారు నేనున్నా అనే ప్రతి ఇంట్లో కూడా నేనున్నా, మేనమావ లెక్క, ఒక తండ్రి లెక్క, ఒక ధైర్యం ఇస్తుండు. ఆ ధైర్యంతో 1,00,000 రూపాయలు కాక వాళ్ళకి మనోధైర్యం కూడా పెరిగి వాళ్ళ ఇంకా జీవన విధానంలో ఒక మార్పు ఉంటుంది. వాళ్ళ మాకైతే ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు, మాకు ఒక అన్న ఉన్నాడు, మాకు ఒక తండ్రిలాగా ఉన్నాడని ఒక ధైర్యం ఇస్తున్న గొప్ప వ్యక్తి ఇలా కేసీఆర్ ముఖ్యమంత్రి గారు. ఇవాళ మనం ఒక 10 రూపాయలు సాయం చేస్తే మర్చిపోం అసలుంటుంది. ఇలా అందరిలాగా నా బిడ్డ పెళ్లి చేయాలనే ఆ తల్లిదండ్రుల కళను ఇవాళ ముఖ్యమంత్రి గారు నెరవేరుస్తుండ్రు. 1,00,000 రూపాయలు ఎలాంటి ఇబ్బంది లేకుండా మళ్ళా మీ పెళ్లి చేసిన మీ పెళ్లి పత్రిక, మీ ఆధార్ కార్డు, మీ రేషన్ కార్డు వస్తే మేము గెస్ట్ సంతకం పెట్టిస్తాం. మీరు ఎంఆర్ఓ ఆఫీస్లో అప్లై చేస్తే రూపాయి లంచం లేకుండా, ఒక్క రూపాయి మీకు ఖర్చు లేకుండా, జిరాక్స్ పైసలు తప్ప ఒక్క రూపాయి లేకుండా ఇవాళ చెక్ తీసుకొచ్చి మీ ఇంటికి ఇవ్వడం జరుగుతుంది. గౌరవ మంత్రి గారి ఆలోచన అంతటా అక్కడ మంత్రులే ఇస్తారు. సిరిసిల్ల కాడ, సిద్దిపేటల, ఇట్లా కామారెడ్డి అక్కడనే ఇస్తారు. కానీ మన మంత్రి కేటీఆర్ గారు మాకు చెప్పింది ఏంటంటే మీరే స్వయంగా ఆ గ్రామాలకు వెళ్ళండి, వాళ్ళ ఇంటికి వెళ్ళండి, ఆ ఇంటి దగ్గర ఇచ్చే ఇచ్చిరమ్మని గౌరవ మంత్రి గారు ఆదేశించడం
మమ్మల్ని జరిగింది. దాని ప్రకారం ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ పార్టీ గౌరవ సర్పంచ్ గారు, అలాగే ఎంపీటీసీ గారు, ఇక్కడున్న టీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ ఆధ్వర్యంలో వచ్చి మీ ఇంటికి వచ్చి మీ గ్రామానికి వచ్చి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనం ఇంత మంచి ముఖ్యమంత్రి గారికి మీరు చూపించే ప్రేమ ఎప్పుడు కూడా మీ ఆశీర్వాదాలు ముఖ్యమంత్రి గారి మీద ఉండాలని, మీ ప్రేమ ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా నామాపూర్ పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ ముగిస్తుంది. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు మధ్యహత్య కుటుంబంలో ఒక ఆడపిల్ల పెళ్ళి అయితే ఎంత కష్టమో తనకు తెలుసు కాబట్టి, రైతుల గురించి కానీ మహిళల గురించి కానీ అతను తెలుసు కాబట్టి ఒక ఆడపిల్ల పెళ్ళి అయితే వాళ్ళకి ఎంతో కొంత ఆసరా ఇబ్బంది పడకుండా అనే ఉద్దేశంతో 116,116 రూపాయలు పంపడం జరుగుతుంది. దీనికి అందరం మన ప్రతి ఒక్కరం రుణపడి ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాల వల్ల అనేక చోట్ల గొడవలు తలెత్తుతూ రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని కాంగ్రెస్ పార్టీ ముస్తాబాద్ మండల శాఖ అధ్యక్షుడు ఎల్ల బాలరెడ్డి పేర్కొన్నారు. టీపీసీసీ పిలుపు మేరకు గురువారం రోజున ముస్తాబాద్ మండల కేంద్రంలో ధరణి పోర్టల్ను వెంటనే రద్దు చేసి పోడు భూముల సమస్యకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టి అనంతరం తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా గురువారం రోజున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ధరణి పోర్టల్ను రద్దు చేసి పోడు భూముల సమస్యకు పరిష్కారం చూపాలని, అదేవిధంగా రైతులకు రుణమాఫీ, రైతు బంధు బాధితుల సమస్యలను పరిష్కరించాలని మండల శాఖ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎల్ల బాలరెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ధర్నా నిర్వహించిన అనంతరం తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నేతలు ఎంపీటీసీ శ్రీనివాస్, దుబ్బాకర్ రాజు, మిర్యాల్కర్ శ్రీనివాస్, గజ్జల్ రాజు, అనిల్ రాజరెడ్డి, ఆంజనేయులు, నరేష్ కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు. రాష్ట్ర కమిటీ, కాంగ్రెస్ పార్టీ కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే రైతులకు సంబంధించినటువంటి ధరణి పోర్టల్ మీద ధర్నా చేస్తూ సంబంధిత మండల కుమార్వ గారికి రైతు సమస్యల మీద పోరాటం చేయాలనేది ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా ముస్తాబాద్ మండల కేంద్రంలోని పట్టణం లోపల మరి ఇక్కడ రాస్తారోప చేస్తూ మరి అదేవిధంగా ఏదైతే ఈ కేసీఆర్ ప్రభుత్వం వచ్చి నుంచి మరి రైతులకు అనేక విధాలుగా ఇబ్బందులు అవుతున్నాయన్న తరుణం లోపల మరి ఉన్నదాకా వడ్లు కొనము మరేస్తే ఉరన్నటువంటి కేసీఆర్ ఇవాళ బలవంతంగా వడ్లు కొనుక్కుంటూ మరి ఎక్కడ కుప్పలు అక్కడనే ఉండి రైతులు ఆ కుప్పల మీదనే చనిపోవడం సందర్భాలు అనేకంగా ఉన్నాయి. మరి వాళ్ళ కామారెడ్డి దగ్గర నిన్న కామారెడ్డి దగ్గర ఒక రైతు చనిపోవడం జరిగింది. గతంలో మెదక్ జిల్లాలో కూడా రైతు చనిపోవడం జరిగినాయి. మరి ఇట్లా ఏదైతే ఈ ధరణి పోర్టల్ లోపల అనేకమైనటువంటి అవకతవకలు ఉన్నాయి, వాటిని మొత్తానికి దాన్ని రద్దు చేస్తే రైతులకు రైతాంగానికి బాగుంటుందని దాని మీద కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయానికి ప్రజలందరూ ముక్త కంఠంతో మరి జవాబిస్తూ మరి అదేవిధంగా గతంలో కూడా ఒక ఎంఆర్ఓను కూడా హైదరాబాద్ దగ్గర అబ్దుల్లాపూర్ మెట్లోపట పెట్రోల్ పోసి కాలబెట్టినటువంటి సంఘటనలు ఈ ధరణి పోర్టల్ విషయంగానే ఒకరికి సంబంధించిన సర్వే నెంబరు మరొకరికి వాడి మరి అదేవిధంగా సర్వే నెంబర్లను సరిచేయకపోవడం వల్ల అనేక మంది రైతులు ప్రాణాలు తీసుకోవడం జరిగింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇలా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు రాస్తారోకలు చేస్తూ సంబంధిత మండల మెజిస్ట్రేట్ గారికి ఈ రైతుల సమస్యల మీద నివేదికలు సమర్పించడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చింది. నిన్న కూడా ఖమ్మం లోపల ఏదైతే ఉందో భద్రాచలం లోపల పోడు భూముల విషయంగా మరి గతంలో కూడా ఎన్నికల్లో ఇచ్చినటువంటి అనేకమైనటువంటి వాగ్దానాలు అదేవిధంగా పెండింగ్లో ఉన్నాయి, వాటన్నింటి కూడా త్వరలో మేము ప్రజల ముందుకు తీసుకొస్తామని తెలియజేసుకుంటూ మరి గతం లోపల నేను కూర్చేసుకొని కూర్చోండి
పోడు భూములకు పట్టాలు ఇస్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి అలసత్వం వల్ల నిన్న ఒక ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చనిపోవడానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. దానికి సంబంధిత రాష్ట్ర ప్రభుత్వమే నిర్లక్ష్య ధోరణితోనే ఆ కుటుంబం ఇవాళ మంట కలిసిందని తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా రైతులతో పాటు అధికారులతో పాటు చెలగాటమాడుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి రోజులు దగ్గర పడుతున్నాయని తెలియజేసుకుంటూ, ఇదే విధంగా ఎప్పుడైతే ఎన్నికల్లో 18లో ఎన్నికలకు వచ్చే ముందట చేస్తా అన్నటువంటి ముఖ్యమంత్రి ఏవైతున్నాయో వాటి పట్ల నిరసన కార్యక్రమం తెలియజేసి మరి ప్రభుత్వానికి తెలియజేసే విధంగా ఇలా ధర్నాలు రాష్ట్రోకాలు మరి ముస్తాబాద్ మండలంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మరి ఎంఆర్ఓ గారికి నిలిచి పత్రం ఇస్తున్నాం. మరి ధరణి పోర్టల్ ఏదైతుందో అది కేసీఆర్ బంధువులకు మరి ప్రజలకు రాబంధువుగా మారింది, వెంటనే దాన్ని రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. వచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కాబట్టి నెక్స్ట్ ప్రభుత్వంలో ఈ ధరణి వెంటనే రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి రద్దు చేయడం జరుగుతుంది. మరి వెంటనే ఇప్పుడు రద్దు చేయాలి. ఇలా ముఖ్యమంత్రి బంధువులు ఎవరైతే కొంతమంది భూ బకాసులు ఉన్నారో రాత్రికి రాత్రి ధరణి వెబ్సైట్ ఓపెన్ చేసి మరి భూములు అన్యాక్రాంతంగా భూములు ఎక్కడైతే విలువైన భూములు ఉన్నాయో ఆ భూములన్నింటినీ కూడా లాగేసుకొని మరి ధరలో ఎక్కించుకొని మళ్ళీ అదే రాత్రి క్లోజ్ చేస్తా ఉన్నారు. ఇది అన్యాయంగా దోసుకొని తింటుంది ఈ ప్రభుత్వం వాళ్ళ బంధువులందరం కలిసి మేము చెప్తా ఉన్నాం. మరి వెంటనే ధరణి పోర్టల్ను రద్దు చేయాలి. మరి ఎలక్షన్లకు పోయినప్పుడు 2018లో మరి కేసీఆర్ గారు రైతుల రుణమాఫీ ఏదైతుందో 100,000 రూపాయలు మేము రుణమాఫీ చేస్తామని చెప్పారు. మరి 4 ఏళ్ళు నడుస్తా ఉన్నా ఇప్పటికి కూడా రుణమాఫీ చేయడం చాలా బాధాకరం. వెంటనే రద్దు చేయాలి, లేకుంటే కేటీ రామారావు గారు ఇక్కడ ముందుకు వస్తారు. మేము అడ్డుకొని రుణమాఫీ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేసి కేటీఆర్ కూడా ముస్తాబాలు అడ్డుకోవడమని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తున్నాం. ప్రజల సమస్యలు మొత్తము పరిష్కరిస్తూ మరి పోడు భూములకు కూడా పట్టాలు ఇవ్వాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటూ ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ రైతుల పాలిట శాపంగా మారిందని కోనరావుపేట మండల కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా పేర్కొన్నారు. టీపీసీసీ పిలుపు మేరకు గురువారం రోజున కోనరావుపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టిన అనంతరం తహసీల్దార్ నరేష్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా మాట్లాడుతూ, అనేక సంవత్సరాలుగా ధరణి పోర్టల్లో ఉన్న సమస్యలను పరిష్కరించకుండా రైతులను తీవ్ర అగచాట్లకు గురి చేస్తుందని, అంతేకాకుండా పోడు భూముల సమస్యలను కూడా పరిష్కరించకుండా అటు అటవీ శాఖ పోలీసులకు ఇటు గిరిజనులకు మధ్య చిచ్చు పెట్టింది అని ఈ సందర్భంగా విమర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం దగ్గర పీసీసీ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం రోజున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ధరణిలో ఉన్న సమస్యలను పరిష్కరించడంతో పాటు పొడు భూముల సమస్యలకు పరిష్కారం చూపాలని, అంతేకాకుండా వరి ధాన్యాన్ని కొనసాగించడంలో చేస్తున్న ఇబ్బందులను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఫిరోజ్ పాషా మాట్లాడుతూ, ప్రభుత్వం ఏమాత్రం చిత్తశుద్ధితో పనిచేయకుండా రైతుల పాలిట శాపంగా మారిందని, మిల్లుల వద్ద వారాల తరబడి వేచి ఉన్నప్పటికీ ధాన్యం తూకం వేయకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది అని పేర్కొన్నారు. దీంతో పాటు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వెంటనే 100,000 రూపాయల ఏకకాల రుణమాఫీ చేయాలని వారు ఈ సందర్భంగా కోరారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గొట్టె రుక్మిణి, కార్యదర్శి కచకాయల ఎల్లయ్య, బైరగోని నందుగౌడ్, కిసాన్ సేల్ మండల అధ్యక్షులు ముదాం సత్యం, మహిళా విభాగం అధ్యక్షురాలు దప్పుల అంతేవతో పాటు ప్రదీప్ ఉప్పుల గంగయ్య, మాందర నిమ్మయ్య, పెంట్యాల శ్రీనివాస్, నిత్యానందం తదితరులు ఉన్నారు. మా వడ్లు నెల 10 రోజులు అవుతుంది పోసి, ఒక సంచికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 40 కిలోలు జోకి బరాబరి రైతులకు పైసలు వచ్చేటి, ఇలా 43 కిలోలు జోకుంటూ కూడా రైతులను ఇబ్బంది పెడుతురు. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎంఆర్ఓ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మేము, మీరు కంపల్సరీగా ఈ నెల 15 రోజులు కంపల్సరీ ఐకేపీల మీద శ్రద్ధ వహించి నువ్వు వడ్లను పంపించే ప్రయత్నం చేయగలని మేము రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. రుణమాఫీ గురించి, కొనుగోలు ఏదైతే రైతులు వరి ధాన్యం కొనుగోలు విషయం గురించి జాప్యం జరుగుతుంది కాబట్టి ఈరోజు మండల కేంద్రంలో మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. మరి ఇవాళ కొనుగోలు కేంద్రాలు 15 రోజులు అవుతుంది ప్రారంభమై, కొనుగోలు కేంద్రాలు ప్రారంభమై 4 రోజులు అవుతుంది, ఇప్పటికి కూడా కొనుగోలు వేగవంతం చేయడం లేదు. మరి టీఆర్ఎస్ నాయకులు కానీ టీఆర్ఎస్ అధికారులు కానీ ఎక్కడున్నారని చెప్పేసి అడుగుతున్నాం. గుడ్డి గుర్రాల పండ్లు ఇట్లా దోమతురా, కర్రెగాడిదలకు కుంటలలో చెరువులలో స్నానాలు చేయిస్తురా అని చెప్పేసి మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అడుగుతున్నాం. రైతులు ఆననక ఎండనక రాత్రనక పగలనక కష్టపడి పండించిన పంట ఇలా మార్కెట్లో పోతే ఎవడు రాడు, ఏ అధికారి రాడు.
ఖచ్చితంగా ఈ వారం 15 రోజుల్లో ఖచ్చితంగా రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వడ్లు ఒక గింజ లేకుండా కొనాలని చెప్పేసి మా కాంగ్రెస్ పార్టీ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. జై కాంగ్రెస్. పేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఫిరోజ్ పాషా గారి ఆధ్వర్యంలో టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రోజు ఎంఆర్ఓ గారికి ఈ రుణమాఫీ గురించి మెమోరాండం వివరణ జరుగుతుంది. 2014లో విడతల వారీగా రుణమాఫీ చేసి అసలు అట్లే మిగిలేటట్టుగా చేసి ఇబ్బంది గురి చేసినటువంటి ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం, మరియు 2017లో కూడా ఏకకాలంలో మాఫీ చేస్తామని చెప్పి రుణమాఫీ చేస్తామని చెప్పి ఇంతవరకు 4 సంవత్సరాలు గడిచిన ఇంతవరకు మాఫీ చేయనటువంటి దుస్థితి టిఆర్ఎస్ ప్రభుత్వంది. ఇప్పటికైనా స్పందించి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ రుణమాఫీ చేయాలని మేము ఈ ఎంఆర్ఓ ఆఫీస్ ముందర మేము ధర్నా చేయడం జరుగుతుంది. వారికి వినతి పత్రం కూడా సమర్పించడం జరిగింది. ఈ ప్రకృతి దృష్ట్యా ఏమైనా చెడిపోయినా రైతులకు ఇబ్బందులు గురి చేసిన ప్యాడీకి రైతు వానాకాలంలో ఇవి పాడైపోయినా కానీ కనీసం వారికి దాన్ని ఏంది ఏమంటారు నష్టపరిహారం ఇవ్వనటువంటి పరిస్థితి చేస్తున్నటువంటిది ఈ ప్రభుత్వం. ఇప్పటికైనా స్పందించి ఈ రుణమాఫీ చేయాలని కోరుతున్నాం. ఇంతకుముందు కాజువేలు ఒక 6 అయితే ఒక 2 సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా మేము ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా కనీసం తాత్కాలిక పరిష్కారం కూడా చేయనటువంటి దుస్థితి టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉంది. ఇప్పటికైనా స్పందించి రుణమాఫీ మరియు కాజువేలు క్లియర్ చేసి ప్రజల పట్ల గౌరవాన్ని చూపాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మండల కేంద్రంలో టిపిసిసి పిలుపు మేరకు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఇట్టి నిరసన దేని కొరకంటే రైతుల పట్ల ఈ 2 ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం అటు ఇటు రాష్ట్ర ప్రభుత్వం 2 ప్రభుత్వాలు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి కాబట్టి టిపిసిసి ఆలోచన చేసి రైతులకు అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో ధరణి పోర్టల్ వచ్చి రైతుల మీద ఒక గుదిబండలా కూర్చుండి ఆ రైతుల భూములు ఎవరి ఎక్కడున్నాయో కూడా తెలవకుండా చేసే ఈ ధరణి పోర్టల్ను వెంటనే రద్దు చేసి అందులో ఏమైనా సవరణలు ఉంటే సవరణ చేసి రైతులకు న్యాయం చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ, అలాగే ఏదైతే ఏకకాలంలో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి అప్పుడు 2014లో చెప్పిన మాట కట్టుబడి లేకుండా దఫాల వారీగా చేసి ఇప్పుడు అట్టి రైతు రుణమాఫీ మీద కూడా మిత్తి వడ్డీ వసూలు చేసి ఆ వడ్డీ రూపకంగా తీసుకున్నటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి వాళ్లకు వెంటనే రైతు రుణమాఫీ చేయాలని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అలాగే పోడు భూముల సమస్య అతి ముఖ్యమైన విషయం. ఈ పోడు భూముల సమస్య మీద కేసీఆర్ గారు 2 రకాల ధోరణితో మాట్లాడుతున్నారు. ఒకసారేమో ఇక్కడ ప్రజలను రెచ్చగొట్టే విధంగా, అక్కడనేమో ఆఫీసర్ల మీద ఒత్తిడి పెంచి ఈ వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు సృష్టించి మొన్న ఒక ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గారు మరణించడం జరిగింది. అది దురదృష్టకరం. కాబట్టి ఇట్టి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఒక మాట కట్టుబడి ఉండి ఒక మాట మీద నిలబడి ఖచ్చితంగా ఏదైనా పరిష్కారం చేయాలి కానీ ప్రజలకు ఈ 2 రకాల ధోరణి వెంటనే రద్దు చేసుకుని వాళ్ళకు పోడు భూములపైన గిరిజనులకు ఆదివాసీలకు పోడు భూములపై పూర్తి హక్కు ఇచ్చే విధంగా పనిచేయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అంటే ఒక బ్రాండు. ఇటువంటి బ్రాండ్ పార్టీని ఏదో నామరూపం లేకుండా చేద్దామని చెప్పి ఆలోచిస్తున్నారు కానీ ఎటువంటి ఈ ఇందులో ఉన్నటువంటి దొంగలను కూడా రేపు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అందరినీ బయటకు పంపించి ఉన్న నాయకత్వంతోనైనా కొట్లాడి రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా మేము కోరుకుంటున్నాం. అలాగే కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక బ్రాండు. ఏదైతే మాట ఇచ్చిందా అది మాట కట్టుబడి నిలబడి మాట నిలబెట్టుకున్నటువంటి పార్టీ ఏదైతే ఉందంటే దేశంలో ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. కాబట్టి మీరు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 కూడా రాబోయే రోజుల్లో గద్దె దించే విధంగా మేము పోరాటం చేసి ఈ 2 ప్రభుత్వాలను కూడా తుంగలు దొక్కే విధంగా మేము ప్రయత్నం చేసి మేము రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్రంలో కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇవి ఇప్పటి వరకు ఉన్న ఎలాంటి న్యూస్ రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.